క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్న మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2.5 రూపీస్ తగ్గిస్తున్నాం అంటూ నేను చెప్పినప్పుడు అందరం హర్షం వ్యక్తం చేశారు. కానీ నెక్స్ట్ స్టేట్మెంట్ గమనించుకుని భయం వేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలు ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు అంటే చాలా బాధ్యతలు ఇచ్చారు, చాలా ప్రధానమైన బాధ్యతలు. కానీ అందులో రెండు, ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దండి, ఒక పాలసీ పెరాలసిస్ లో ఇరుక్కుపోయిన ప్రభుత్వాన్ని మీరు కేర్ఫుల్ గా జాగ్రత్తగా పైకి తీసుకురండి, ఆర్థిక వ్యవస్థని సుస్థిరంగా సుభిక్షంగా ఉండేలా చూడండి అంటూ. అంటే దానికి మనం ఆర్థిక భాషలో చెప్పాలంటే ఫిస్కల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేయండి, ఖర్చు తగ్గించండి, కొంచెం ఆదాయం పెంచుకుంటే, సో దట్ మీకు జీఎస్టీ లాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు. బట్ ఇవాళ మళ్ళీ రెండో ప్రధాన బాధ్యత ఏమి ఇచ్చారు, ఆయిల్ సెక్టర్ ని ఇండిపెండెంట్ గా ఉంచండి. ఆయిల్ సెక్టర్ కి ప్రభుత్వ విధానాలతో సంబంధం లేకుండా ఆ సెక్టర్ చక్కగా పనిచేసే విధంగా చూడండి అని. ఇవన్నీ కామన్ మ్యాన్ ఆలోచించడం కాదు, అట్లీస్ట్ ది ఇంటలెక్చువల్స్ హ్యావ్ ఫెల్ట్ సో. సో ఇవాళ అటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి మళ్ళీ 1 రూపీ బటన్ వేశారు. సో మనం ఏదైతే డీరెగ్యులేషన్ అనుకున్నామో ఆ విధానానికి తూట్లు పడినట్లే. ఇదంతా ఎలక్షన్స్ స్టంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ వెంటనే ఈ ధరలు తగ్గించడం, రేపు 4 రాష్ట్రాల్లో గెలవాలి కదా. సో ఇటువంటి రాజకీయ విధానాలు మన ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేస్తున్నంత వరకు వ్యవస్థ బాగుపడుతుందన్న నమ్మకం కలగట్లేదు. సో 4 సంవత్సరాల టైం దొరికింది. చక్కగా క్రూడ్ ప్రైసెస్ యావరేజ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ చూస్తే $45-$46 అంటే బాగా లోయెస్ట్ లెవెల్స్. మనం $150 చూసాం, అక్కడ నుంచి 30-40 మధ్య చాలా రోజులు ఉన్నాయి. సో $45 యావరేజ్ ప్రైస్ ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకుని కూర్చొని మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఆ సమయంలో కనుక పెంచుకుని ఉంటే ఇవాళ మనం ఇంత ప్యానిక్ గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉండేది కాదు. సో దాన్ని వదిలేసి 4 సంవత్సరాలు గందరగోళంగా పాలన జరిపేసి ఇవాళ జీఎస్టీ కలెక్షన్స్ కూడా 94,000 crores అనుకున్న దానికంటే ఆల్మోస్ట్ 15,000 crores పర్ మంత్ తక్కువ వస్తుంది కలెక్షన్ ఫిగర్. సో ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనాలు. సో లెట్స్ హోప్ అట్లీస్ట్ ఈ రాబోయే సమయంలో, కొద్ది సమయం మిగిలింది ఈ ప్రభుత్వానికి, రేపు ప్రభుత్వం మారుతుందా లేకపోతే ఇదే గవర్నమెంట్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మనకు తెలియదు. అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈలోగా ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దేందుకు మరొక 6-7 నెలల వ్యవధి ఉంది కాబట్టి లెట్స్ హోప్ గవర్నమెంట్ విల్ టేక్ వైజ్ డిసిషన్స్ హెన్స్ ఫోర్త్. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవాళ కూడా ఓపెనింగ్ ట్రేడ్ లో నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా ఓఎంసీ స్టాక్స్ కి సంబంధించి ఈపీఎస్ కట్స్ ఇచ్చాయి. సో ఈ కంపెనీ ఈపీఎస్ బాగా తగ్గబోతుందని, మేబీ ఆ మేరకు ఇవాళ సెల్లింగ్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్, ఒక చిక్కటి బేర్ మార్కెట్ లో ఉన్నాం మనం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ప్రత్యేకించి బేరిష్ కండిషన్స్ నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రధాన కారణం మ్యాక్రో పిక్చర్, క్రూడ్ అండ్ రూపీ. సో ఆ రెండు హైయర్ లెవెల్స్ దగ్గర ఉన్నంత కాలం మన ఎకానమీకి కష్టకాలం ఇది. అలాగే స్టాక్ మార్కెట్స్ కూడా నిర్ణయం అనుకున్నట్లుగా చేటు కాలం ఇది. సో బీ కేర్ఫుల్.